సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివార్లోని 481వ సర్వే నంబర్ గల సుమారు 300 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో ఉంది ప్రభుత్వం. ఈ భూములు సుమారు 100 సంవత్సరాల నుంచి వారసత్వంగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ నాయకులు రాజేశ్వర్ దేశపాండే వారి బృందం మద్దతు తెలుపుతూ రైతులకు న్యాయం జరిగే వరకు న్యాయపరమైన పోరాటాలు న్యాయస్థానంతో పాటు వివిధ సందర్భాలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం రైతులు మాట్లాడుతూ తమ ప్రాణాలు పోయినా సరే ఇక్కడే పొలంలో ఉన్న చెట్లకు ఉరివేసుకుని చేస్తాము కానీ భూములు మాత్రం ఇవ్వమని కరాఖండిగా చెప్పేశారు. ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రభుత్వం వారి వైఖరిని మార్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోచారం రాములు, ముత్తిరెడ్డి, మందుల నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వచ్చి నాకు 600 గజాలు ఇస్తాము, నీకు 1000 తవల భూమి ఇండ్లు చూపిస్తాం అది చూపిస్తామంటే, అయ్యా నీ 600 వద్దు, నీ 300 వద్దు. మా తాత కాలం నాడు నుంచి కూడా మేము దాంతోనే బతుకుంటూ వచ్చినాం. మా తాత చచ్చిపోయిండు, మా నాయన చనిపోయిండు, ఇక నేను కూడా దగ్గరికి వచ్చినా, నేను కూడా దగ్గరికి వచ్చా. మా తాతనేమో మా నాయన కప్పచెప్పిండు, మా నాయననేమో నా కప్ప చెప్పిండు. ఇప్పుడు నేను నా కొడుకుల కప్ప చెప్పాలి కదా, నేను నా కొడుకుల కప్ప చెప్పాలి కదా. మరిగా నేను ఇంకా నా కొడుకులకి ఏం అప్పచెప్పలేను. నేను ఒక్క అడిగాడు భూమి కూడా ఇవ్వదలుచుకోలేను. ఇవ్వా నా ప్రాణం సరే ఇవ్వము ఇవ్వం, ఇక్కడ భూమి మాత్రం ఇవ్వం. ఇక్కడ ఎంత ఇక్కడ ఊరి వేసుకొని వచ్చిన సరే కానీ మేము భూములు మాత్రం ఇవ్వము. ఈ నా చేను పక్కన ఒక ఈత చెట్టు సార్ వాళ్ళ ముంగడ్డ చెప్పిన ఆ ఈత చెట్టుకే ఊరేసుకొని నేనే వేస్తా.